ధురుధురనుపలభ్యనంద సూనుం పవన ఉపారత పాంశు వర్ష వేగే త్రిణావర్తః శాంతరయో వాత్యారూపధరో హరన్ కృష్ణం నభో గతో గంతుం నాశక్నోద్భూరి భారవేత్ తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయా గలే గృహీత ఉత్సృష్టుం నాశక్నోద్దద్భూతార్భకం గలగ్రహణ నిశ్చేష్ట దైత్యో నిర్గతలోచనః అవ్యక్తరావో న్యపతత్ సహ బాలో వ్యసువ్రజే తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశో సమేతా ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః కృష్ణం చ తస్యోరసిలంబమానం తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయ సా మృత్యుముఖాత్ ప్రముక్తం గోప్యశ్చ గోపః కిల నందు ముఖ్యా లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం అహో వతాత్యద్భూతమేష రక్షస బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః హింస్రః స్వపాపేన విహింసితః ఖలః సాధు సమత్వేన భయాద్ విముచ్యతే కిం నస్తపశ్చీర్ణ మధోక్షజార్చనం పూర్తేష్ట దత్తముత భూత సౌహృదం యత్ సంపరేతః పునరేవ బాలకో దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్నుపస్థితః దృష్ట్వా భూతాని బహుశో నందగోపో బృహద్వనే వసుదేవ వచో భూయో మానయామాస విస్మితః ఏకదార్భకమాదాయ స్వాంకమారోప్య భామిని ప్రశ్నుతం పాయయామాస స్తనం స్నేహర పరిప్లుతా ప్రీతప్రాయస్య జనని సా తస్య రుచిరస్మితం ముఖం లాలయతి రాజన్ జింభతో దదృశే ఇదం ఖం రోదసీ జ్యోతిరనీకమాస సూర్యేందు వన్ని శ్వసనాంబుధీశ్చ ద్వీపాన్నగాస్తద్దుహితిర్వనాని భూతాన్ని యాన్ని స్థిరజంగమాని సావిక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపతు సమ్మిల్య మృగ సావాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే త్రిణావర్త మోక్షో నామ సప్తమోధ్యాయః అథాష్టమోధ్యాయః శ్రీశుక ఉవాచ గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదితః తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః అనర్చాధోక్షజ ధియా ప్రణిపాత పురస్సరం సోపవిష్టం కృతాతిథ్యం గిరాసూనృతయా మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం మహద్విచలనం నృణాం గృహీణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్ జ్యోతిషామయనం సాక్షాత్ యత్త జ్ఞానమతీంద్రియం ప్రణీతం భవతా యేన పుమాన వేద పరావరం త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారం కర్తుమర్హసి బాలయో నరయో నృణాం జన్మనా బ్రాహ్మణో గురుః గర్గ ఉవాచ యదో నామహమాచార్యః ఖ్యాతశ్చ భువి సర్వతః సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం కంసః పాపమతే సంఖ్యం తవ చానక దుందుభే దేవక్య అష్టమో గర్భో నాస్త్రీ భవతిమర్హతే ఇతి సంచితయం శ్రుత్వా
देवक्याग्दारिका बचह अपिहंता गता संकस तरहि स्तन्ननयो भवेत्। नंद उवाच अलक्षितोस्मिन् रहसि माम केरपि व्रजे कुरु द्विजाति संस्कारं स्वस्ति वाचन पूर्वकम्। श्रीशुक उवाच एवं संप्रार्थितो विप्रः स्वचिकीर्षितमेव तत् चकार नामकरणं गूढो रहसि बालयोः। गर्ग उवाच अयं हि रोहिणी पुत्र रमयन् सुहृदो गुणेः अख्याश्यस्ते राम इति बलादिख्याद् बलं विदुः। यदु नाम पृथग्भावात् संकर्षणमुषन्त्युत आसन् वर्णास्त्रयो ह्यस्य गृह्णतोऽन्ययुगं तनुः। शुक्लो रक्तस्तथा पीत इदानीं कृष्णतां गतः। प्रागयं वसुदेवस्य क्वचिज्जातस्तवात्मजः वासुदेव इति श्रीमान् भिज्ञासं प्रचक्षते। बहूनि सन्ति नामानि रूपाणि च सुतस्यते गुणकर्मानुरूपाणि तन्यहं वेदनो जनाः। एषः वः श्रेयः आधास्यत् गोपगोकुलनन्दनः। अनेन सर्वदुर्गाणि यूयं जस्तरिष्यथ। पुराणेन व्रजपदे साधवो दस्युपीडिताः अराजके रक्ष्यमाणा जिज्ञुर्दस्युं समेधिताः। य एतस्मिन् महाभागः प्रीतिं कुर्वन्ति मानवाः नारयोऽभिवन्त्येतान् विष्णुपक्षानि वासुराः। तस्मान्नन्दात्मजोऽयन्ते नारायणसमो गुणेः श्रिया कीर्त्यानुभावेन गोपायस्व समाहितः। इत्यात्मानं समादिश्य गर्गे च स्वगृहं गते नन्दः प्रमुदितो मेन आत्मानं पूर्णमाशिषाम्। कालेन व्रजताल्पेन गोकुले रामकेशवौ जानुभ्यां सह पाणिभ्यां रिङ्माणो विजहर्तुः। तापङ्घ्रियुग्ममनुकृष्य सरीश्रीपन्तो घोषप्रघोषरुचिरं व्रजकर्दमेषु। तन्नादहृष्टमनसा वनुसृत्य लोकं मुग्धप्रभेतवदुपेयतुरन्तिमात्रो। तन्मातरो निजसुतो हृणयास्तु वन्त्य पङ्कगरागरुचिरा उपगृह्य दोर्भ्यां। दत्त्वा स्तनं प्रपिबतो स्म मुखं निरीक्ष्य मुग्धस्मिताल्पदशनं जयतु प्रमोदम्। यर्ह्याङ्गनादर्शनीयकुमारलीलाव्रतन्तर् व्रजे तद्बला प्रगृह्यत पुच्छे वत्सैरितस्तत्कुभावनुकृष्यमाणौ प्रेक्षन्त्य उज्झितगृहा जहृषुर्ह्य सन्त्यः। सिंहग्निदृष्ट्यसि जलद्विजकण्टकेभ्यः क्रीडापरावति चलौ स्वसुतौ निषेधुम्। गृह्याणि कर्तुमपि यत्र न तज्जयन्यो शेकात् आपतुरलं मनसो नवस्थाम्। कालेनाल्पेन राजर्षे रामः कृष्णश्च गोकुले अघृष्टजानुभे पद्भिर्विचक्रमतुरञ्जसा। ततस्तु भगवान् कृष्णो वयस्येर्वज्रपालकेः सह रामो वज्रस्त्रीणां चिक्रीडे जनयन्मुदम्। कृष्णस्य गोप्यो रुचिरं वीक्ष कौमारचापलम्। शृण्वत्यः किल तन्मातुरिति होचुः समागताः। वत्सान्मुञ्चन् क्वचित् समये क्रोशसञ्जातः सः स्तेयं स्वाद्यत्थदधिपयः कल्पितः स्तेययोगे। मर्कान् भोक्ष्यन् विभजति स चेन्नाति भाण्डम् भिनत्ति द्रव्यालाभे सगृहकुपितो
यातु प्रकोष्यतोकान हस्ताग्राह्यो रचयति विधिम पीठकोलु खलाद्येस छिद्रम हन्यंत निहितवयनु शिक्य भांडेसु तद्वित ध्वांतागारे धितमणिगणम स्वांगमर्थ प्रदीपम काले गोप्यो यर्हि गृहकृत्येषु सुव्यग्रचित्ताः।